రోషే గారి మరణం కాంగ్రెస్ పార్టీకి చాలా తీరని లోటు. గాంధేయవాదిగా కాంగ్రెస్ భావజాలాన్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి రోషే గారు వారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు కూడా వ్యక్తిగతమైనటువంటి దోషాలకు తావు ఇవ్వలేదు. సైద్ధాంతికంగా కాంగ్రెస్ పార్టీ భావజాలం గురించి ప్రచారం చేయడమే కాకుండా ఆ ప్రజాస్వామిక పరిపాలన చేస్తున్నటువంటి ఆనాటి ప్రభుత్వాలపైన కూడా పెద్ద ఎత్తున వారు బయట సభలోపల కూడా మాట్లాడి ప్రజల్ని ఆలోచింపజేసేట్టుగా వారి ప్రసంగాలు ఉండే. ముఖ్యమంత్రిగా వారు ఈ రాష్ట్రానికి పరిపాలన చేసినప్పుడు వారి దగ్గర చీఫ్ విప్గా ఆనాటి శాసనసభలో ఉమ్మడి శాసనసభలో పనిచేసేటువంటి అవకాశం నాకు కలిగింది. వారితో దగ్గరగా రాష్ట్ర పరిపాలనలో భాగస్వాములుగా ఉన్నప్పుడు ఆ పరిపాలన జరిగేటువంటి అనేక రకాలైనటువంటి ప్రజల సంబంధించిన అంశాలపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిర్ణయం ఎప్పుడు కూడా అంతిమంగా ప్రజల సంక్షేమం గురించే ఉండాలి తప్ప వేరే రకమైనటువంటి ఆలోచన ఉండకూడదని వారు పదే పదే చెప్తూ ఉండేవారు.